वेलकम टू पद्रील अंदर एला मना बहुत मनस्फूर्ति को वीडियो एंटे पर्टिकुलर का स्पेशल ना पुट्टिन रोजु కొన్ని మంచి విషయాలు మంచి మాటలు మనాలందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే మీలో ఎంత మంది మీ పుట్టిన రోజు అయితే చాలా హ్యాపీగా నా పుట్టిన రోజు వస్తుంది, నా పుట్టిన రోజుని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నేను కూడా సేమ్ అదే కోవలోకి చెందుతానన్నమాట. నా చిన్నప్పటి నుంచి కూడా నా పుట్టిన రోజు వస్తుందంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. చాలా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా నాన్నగారిని ఒక 1 మంత్ ముందు నుంచే నా పుట్టినరోజు వస్తుంది, నాకు డ్రెస్ కొని పెట్టాలి, ఇవి కొని పెట్టాలి, అవి కొని పెట్టాలని ఆయన్ని చాలా వేధించేసి ముందు నుంచే ఈ డ్రెస్సులకు సంబంధించిన యాక్సెసరీస్, బొట్టు బిళ్ళలు, ఇంకా పిన్స్ ఇట్లాంటివన్నీ నాకు కొనుక్కుంటానే ఉండేదాన్ని ఒక నెల ముందు నుంచే. అంటే ఇప్పుడు అంటున్నారు కదా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, అలా సేమ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. నాకున్న పరిధిలో చాలా సంతోషంగా ఒక 1 మంత్ ముందు నుంచే అలా ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటా, నాకు నచ్చినవన్నీ కొనుక్కుని పక్కన అరేంజ్ చేసుకుంటా నా పుట్టినరోజు వస్తుందని చాలా హ్యాపీగా ఉండేదాన్నండి. ఇది మీరు అనుకోవచ్చు ఏంటి ఈ ఏజ్ లో కూడా చిన్నప్పుడు అంటే సహజం కదా పుట్టినరోజు వస్తుందని. అంటే ఇప్పుడు ఇంకా ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మనకి బాధ్యతలు పెరిగిపోయి ఇంకా ఈ టైంలో పుట్టినరోజు ఏంటి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు ఈ వీడియో చేసేది కూడా నా మంచి ఒపీనియన్స్ మన ఆలందరికి షేర్ చేద్దామనండి. అదేంటంటే ఎప్పుడైనా కూడా మన లైఫ్ లో మన ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలండి. అప్పుడే ఎప్పుడు ఎవరైనా కూడా మనల్ని ఇష్టపడతారు, మనల్ని గౌరవిస్తారు. ఇది నేను చాలా బాగా నమ్ముతాను. ముందు ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకుంటే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాము, దేని గురించి ఎక్కువ దిగులు పడము, చాలా సంతోషంగా ఉంటాం, మనతో మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ తోనే, అంటే ఆ కాన్సెప్ట్ తో ఉండాలని కాదు, నా చిన్నప్పటి నుంచి నాకున్న ఆలోచన అభిప్రాయం అదే అన్నమాట. మనల్ని మనం ఇష్టపడి మనకి సంబంధించిన ప్రతి విషయాన్ని మనకున్న పరిధిలోనే చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటే అంతకన్నా గొప్ప సెలబ్రేషన్ ఏమి ఉండదని అయితే నేను ఎక్కువగా అనుకుంటానండి. కాబట్టి నాకు ఆ చిన్న ఏజ్ నుంచి ఇప్పుడు ఈ ఏజ్ వరకు కూడా నేను పుట్టినరోజు అంటే అలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. అంటే ఏదో గ్రాండ్ గా అలా అని కాదు, నాకున్న చుట్టూతో ఉన్న వాతావరణాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్టుగా చేసుకుంటాను. అంటే మీరందరూ అనుకోవచ్చు ఏంటి ప్రతిదీ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కష్టాలు బాధలు ఇవేమి ఉండవా అని. మనిషి అన్న తర్వాత అవన్నీ అందరికీ కామనేనండి, ఎంత చెట్టుకి అంత గాలని, ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ అవి ఉంటానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకున్న ఇటువంటి చిన్న చిన్న అకేషన్స్ ని మనం సంతోషంగా కనుక జరుపుకునేటట్టుగా మనం అన్ని సమకూర్చుకుంటే తప్పకుండా ప్రతిరోజు హ్యాపీగానే ఉంటామని అయితే నేను నమ్ముతానండి. ఇంకోటి ఏంటంటే రోజు వస్తుంది అని అంటే మనకేంటంటే ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దీ మనకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది అని అంటాం కదా. ఏజ్ పెరుగుతుందో పాటు మనకున్న ఆలోచనలు లేదంటే మనకి స్వతహాగా ఉన్న మెంటాలిటీ అవి కూడా మంచిగా డెవలప్ అవ్వాలని నేను అనుకుంటానండి. డెవలప్ అవడం అంటే స్వతహాగా ఏంటంటే భగవంతుడు ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే వాళ్ళకి ఏదో ఒక మంచి గుణం అనేది ఇస్తాడండి. ఇది నేను బాగా నమ్ముతాను. ఎందుకనంటే నాకున్న ఈ ఇన్ని నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాల్లో నేను చుట్టూతో చూసిన వాతావరణం బట్టి, చుట్టూతో ఉన్న మనుషుల్ని గమనించే విధానం బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే దేవుడు ఒక మంచి సుగుణం అయితే ఇస్తాడండి. అది ఏదైనా కావచ్చు, మంచి మనసు, అందరినీ ప్రేమించే గుణము, లేదంటే దయాగుణం, సహాయం చేసే గుణము, ఇలా ఏదో ఒక మంచి గుణం అనేది ఇస్తాడండి. దాన్ని మనము రోజులు గడిచే కొద్దీ కూడా మనకు అలా స్వతహాగా మనలో ఉన్న అటువంటి గుణాన్ని పెంచుకుంటా వెళ్ళాలి, తగ్గించుకుంటా వెళ్ళకూడదు. అంటే మన పుట్టినరోజు వస్తున్న కొద్దీ మన ఏజ్ ఎలా పెరుగుతుందో దానికి తగ్గట్టుగానే మనలో ఉన్న ఆ మంచి గుణాన్ని
కొంచెం 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 కొంచెంగా డెవలప్ చేసుకోవాలని అయితే నేను ఎప్పుడు అనుకుంటానండి. ఎందుకనంటే స్వతహాగా మనకున్న నేచర్ ని మన ఏజ్ గడిచే కొద్దీ మన చుట్టూతా మారిపోయే పరిస్థితులను బట్టి మనకు ఎదురయ్యే రకరకాల వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి మనం పడిన బాధలను బట్టి వీటన్నిటిని బట్టి మనకి ఒరిజినల్ గా దేవుడు ఏదైతే మంచి గుణం అనేది ఇచ్చాడో మంచి మనసు అనేది ఇచ్చాడో దాన్ని మనకు తెలియకుండానే దాన్ని పక్కన పెట్టేసేసి ఆటోమేటిక్ గా ఒకలాంటి ప్రాక్టికల్ లైఫ్ కి చుట్టూతా కాలం అంతా మారిపోయింది. బయట మనుషులంతా మారిపోయారు, ఎవరూ మంచి మనసుతో లేరు, అందరూ నెగిటివ్ ఆలోచనతోనే ఉన్నారు, ఎవరైనా మంచిగా ఉంటే చూడలేనట్టుగా ఉన్నారు లేదా స్వార్థంగా ఉన్నారు ఇలా అనుకుని వాళ్ళని బట్టి మన నేచర్ ని కొంచెం కొంచెం మార్చుకుంటా వెళ్ళిపోవడమే నేను ఎక్కువగా చూస్తున్నానండి. కాకపోతే నేననేది ఏంటంటే మనకి స్వతహాగా ఉన్న గుణం ఏంటి, మనకున్న మంచి గుణం ఏంటో మనకి ఫస్ట్ తెలుస్తుంది. దాన్ని ఎప్పటికీ కూడా మనం చనిపోయే వరకు కూడా ఆ మంచిగా భగవంతుడు ఇచ్చిన మంచి మెంటాలిటీని ఎప్పటికీ మార్చుకోవద్దు అనేది నేను ఎప్పుడు అనుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు భగవంతుడు ఇచ్చిన ఒక మంచి లక్షణం ఏంటంటే ఏదైనా ఎవరి మీదైనా కూడా ఎక్కువగా ఏమి ద్వేషం పెట్టుకోకుండా ఎవరైనా ఏదైనా మన మీద కొంచెం స్వార్థంగా కానీ లేదా ఏదో ఒక రకంగా ఏదైనా మనల్ని అన్నా కూడా వాళ్ళ మీద ఎక్కువగా నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోకుండా వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకుండా ప్రతీకారం తీర్చుకుందామని ఎప్పుడు అనుకోనండి. క్షమించేసి వదిలేస్తానన్నమాట. సో ఆ గుణాన్ని నాకు కొంచెం ఊహ తెలుస్తున్న దగ్గర నుంచి ఓకే నా మెంటాలిటీ ఇది అనమాట అనేది నేను కొంచెం కొంచెంగా రియలైజ్ అయ్యి తెలుసుకున్నాను. దాన్ని ఎప్పుడు కూడా నేను పెంచుకుంటానే వెళ్ళానండి. అంటే నాకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి కూడా నేను నన్ను ద్వేషించిన వాళ్ళని కూడా ఏమీ అనకుండా క్షమించేస్తా వచ్చానమాట. దానివల్ల ఏంటంటే ముందు అన్నిటికన్నా కూడా మనకి చాలా మనశ్శాంతిగా ఉంటదండి. ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఎవరి మీదైనా ద్వేషంగా లేదంటే రివెంజ్ తీర్చుకుందాం అనేటట్టుగా ఉంటే వాళ్ళ మీద కాదు ముందు మనమే ప్రశాంతంగా ఉండం అనేది నేను అనుకుంటాను. సో మనకు జరిగే మనని ద్వేషించో లేదంటే మన విమర్శించో ఇలా ఉండే వాళ్ళని క్షమించేసి వదిలేస్తా ఉంటుంటే మనకే చాలా హాయిగా ఉంటది. సో ఆ గుణాన్ని అయితే ఎక్కువగా డెవలప్ చేసుకుంటున్నానండి. అదే ఈరోజు మనాలందరితో కూడా చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ పుట్టినరోజుకి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే దేవుడిచ్చిన మంచి మనసుని మనం డెవలప్ చేసుకునే క్రమంలో అందరినీ క్షమించుకుంటా వెళ్ళిపోయే క్రమంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో సమాజంలో మనం అలా మంచిగా ఉండడం కూడా చాలా మంది ఆ మంచితనాన్ని చేతకాంతనంగా చూస్తున్నారండి. అదొక్కటి నోటీస్ చేశాను. నోటీస్ చేసిన తర్వాత దానికి ఏం చెయ్యాలి అనుకున్నానంటే అలా మన మంచితనాన్ని చేతకాంతనంగా ఎవరైనా ట్రీట్ చేస్తే వాళ్ళకి అప్పుడే దానికి తగ్గ సమాధానం చెప్పేసేసి అటువంటి వాళ్ళని క్షమించటం ఇవేమీ కాకుండా వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది అయితే నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలుసుకున్నానండి. నాకు భగవంతుడు ఇచ్చిన మంచి ఆలోచనను కానీ మంచి మెంటాలిటీని కానీ నేనేమీ స్పాయిల్ చేసుకోకుండా దాన్ని డెవలప్ చేసుకుంటానే దాన్ని కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేని మనుషులు నాకు ఎదురైనప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా ఆ సమాధానం అనేది చెప్పేసేసి వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండి నేను మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటున్నానండి. ఇదైతే నేను ఈ పుట్టినరోజుకి నిజంగా తెలుసుకున్న విషయం అన్నమాట. సో చాలా చాలా డీప్ గా చాలా డీప్ విషయాల్లోకి వెళ్ళిపోయానండి. మీరేం అలా అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన చుట్టూతా జరిగే పరిస్థితులకి లేదంటే మనకి ఎదురయ్యే రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు ఎదురైనా కూడా మనకి స్వతహాగా ఉన్న మంచి మనసునైతే ఎప్పుడు స్పాయిల్ చేసుకోకూడదని నేను ప్రతిరోజు అనుకుంటానండి. అనుకునే క్రమంలో దాన్ని డెవలప్ చేసుకుంటానే ముందుకెళ్తా నేను ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా అయితే ఉంటానండి. ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసుకుని హ్యాపీగా ఉంటాను. ఇదే ఈరోజు మనాలందరితో కూడా చెప్తున్నాను. భగవంతుడు మీకు ఎటువంటి మంచి మనసు మంచి గుణం ఇచ్చాడనేది ఎదుటాలు చెప్పే కన్నా ముందు మీకే తెలుస్తుంది. అదేంటో గ్రహించుకుని దాన్ని ఎప్పుడు కూడా మంచిగా డెవలప్ చేసుకుంటానికే ప్రయత్నించాలండి. తప్పకుండా అందరూ అలాగే ప్రయత్నించండి. నా పుట్టినరోజు సందర్భంగా నేను మనాలందరితో
మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను. అదే ఈ రోజు వీడియో రూపంలో మీ అందరితో చెప్పానండి. ఇది ఈ రోజు వీడియో అయితే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన విషయాలు మీకు ఏమైనా కొంచెమైనా హార్ట్కి టచ్ అయ్యింది అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పదరిల్లు. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.